Hi friends, welcome to Vasavi YouTube channel. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మిర్చి మసాలా కర్రీని చేసి చూపించబోతున్నాను. అది ఎలానో మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఎండు కొబ్బరిని కూడా వేసుకుందాం. అలాగే నువ్వులు, ఇవన్నీ మంచిగా వేపుకోవాలి. ఇలా వేగాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడవుతుంటేనే దాంట్లో మనం కోసి పెట్టుకున్న పచ్చికాయలు ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో మంచిగా వేగాలి పచ్చికాయలు ఉల్లిగడ్డ. ఇవి ఇలా వేగుతుండగానే మనం ఇంకో పక్కన మిర్చిలను తీసుకుందాం. మిర్చిలు ఈ విధంగా ఉండాలి. నేను వీటిని ఇలా కోసి పెట్టుకున్నా, మధ్యలోంచి ఇత్తులన్నీ తీసేసానండి. కావాలంటే మీరు ఇత్తులతో అయినా చేసుకోవచ్చు కర్రీని. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడవుతుంటేనే దాంట్లో మనం ఇందాక కోసి పెట్టుకున్న మిర్చిలను వేసుకోవాలి. మిర్చిలు అనే విధంగా వేసేసాం కదా, ఇప్పుడు వీటిని నూనెలో మంచిగా వేపుకోవాలి. చూశారు కదా, మిర్చిలన్నీ ఈ విధంగా వేపుకున్నాం కదా, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేపి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి నువ్వులను వేసుకోవాలి. దాంట్లోనే అల్లం ఎల్లిపాయలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చికాయలు ఉల్లిగడ్డను కూడా వేసేసుకోవాలి. వేపి పెట్టుకున్నాం కదా ఇందాక పచ్చికాయలు కొబ్బరి ఉల్లిగడ్డ, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్ ఒక కటోర్లో తీసుకుందాం. మళ్ళీ అదే దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఈ నూనె కొంచెం వేడవుతుంటేనే దాంట్లో మనం ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అలాగే కరివేపాకు. ఇవి ఇలా వేగుతుండగానే ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మంచి కలుపుకొని నూనెలో బాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం దగ్గరకాయ దాకా చూశారు కదా, ఈ విధంగా దగ్గరకాయ దాకా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం గరం మసాలా,
ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ ఉప్పు, అలాగే కారం ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా నూనెలో ఉడకబెట్టుకుందాం. చూశారు కదా ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం చింతపులుసును పోసుకుందాం. అలాగే నేను కొంచెం కలర్ రావడానికి దీంట్లో నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నా, అది కూడా లెమన్లోని. ఇది నూనె తేలేదాకా మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా నూనె తేలేదాకా ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇలా కాట్లు పెట్టి పెట్టుకున్న 3 టమాటాలను వేసుకుందాం. అలాగే వేంపి పెట్టుకున్న మిర్చిలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. ఇదంతా ఇలా దగ్గరకైదాకా ఉడకబెట్టుకోవాలి. అంతేనండి మన మిర్చి మసాలా కర్రీ రెడీ అయింది. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దింపేసుకోవడమే. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూశారు కదా మన మిర్చి మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగారా రైస్లోకైనా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.